వెల్కమ్ టు ఐఫెన్ న్యూస్. ఆదివారం అందరికీ హాయైన వారం, కానీ తెలంగాణ ముందస్తు ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులకు మాత్రం అమ్మో ఆదివారంగా ఉంది. పైగా కార్తీక మాసం చివరి ఆదివారం కావడం, ఎన్నికలకు కేవలం 5 రోజులే వ్యవధి ఉండడంతో ఈ ఆదివారం అభ్యర్థులకు గుబులు పుట్టేస్తుంది. ఇదంతా ఎందుకనుకుంటున్నారా? ఏం లేదు, తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు కార్తీక మాస వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. తమ తమ నియోజకవర్గాల్లో వివిధ కాలనీలు, కుల సంఘాల వారితో ఏర్పాటు చేస్తున్న ఈ వనభోజనాలకు కనీసం 5 నుంచి 8 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో నియోజకవర్గంలోనూ అధమపక్షం 4 నుంచి 5 కాలనీలు, 10 వరకు కుల సంఘాలు ఉంటున్నాయి. వీరిలో కొందరికి గత ఆదివారం కార్తీక వనభోజనాలు ఏర్పాటు చేశారు. మిగిలిన వారికి ఈ ఆఖరి ఆదివారం నాడు వనభోజనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో ఈ ఆదివారం ఏర్పాట్లలో పలు పార్టీలకు చెందిన అభ్యర్థుల అనుచరగణం ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో ఎన్నికల సమరం ముంచుకొస్తున్న కొద్దీ అధికార ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థుల్లో ఓటమి భయం వెంటాడుతోంది. ముఖ్యంగా ప్రజాకూటమిగా ఏర్పడిన పార్టీలను ఈ ఓటమి భయం వెన్నంటి ఉంది. దీంతో వారంతా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు వివిధ ప్రలోభాలను తెర మీదకు తీసుకువస్తున్నారు. ఇందులో భాగమే కార్తీక వనభోజనాలు. కార్తీక మాసంలో కొందరు మాంసం ప్రియులు దీనికి దూరంగా ఉంటారు. అలాంటి వారి కోసం వెజిటేరియన్లో వివిధ రకాలు వడ్డిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే మద్యం మాత్రం అందరికీ అవసరమేనని, ఇది లేనిదే కార్తీక మాసం వనభోజనాలకు అర్థమే లేదని కొందరంటున్నారు. దీంతో ఒక్కో వనభోజనానికి కనీసం 500 మంది హాజరైనా వారిలో అధమపక్షం 300 మందికి మందు అందించాల్సింది ఉందంటున్నారు. దీంతో కనీసం 10 లక్షల రూపాయలు కేవలం మందుకే ఖర్చు చేయాల్సి వస్తుందంటున్నారు. ఈ లెక్కను చూసుకుంటే నియోజకవర్గంలో 10 వనభోజనాలు ఏర్పాటు చేసినా మందు కోసమే 10 లక్షల వరకు ఖర్చవుతుందంటున్నారు. ఇది తలుచుకునే అభ్యర్థుల గుండెల్లో మందు రైలు పరిగెడుతున్నాయంటున్నారు. ఇప్పటి వరకు ఖర్చు చేసింది ఒకెత్తు అయితే, ఇక ముందు ఖర్చు చేసేది మరో ఎత్తు అని అభ్యర్థులు అంటున్నారు. ఈ వారం రోజుల్లోనే ఓటర్ల మనసు కొల్లగొట్టాలని, లేకపోతే సీన్ మారిపోతుందనేది అభ్యర్థుల మనోగతం. దీనికి అనుగుణంగానే డబ్బులు వెదజల్లేందుకు ముందుకు ఉరుకుతున్నారు.